నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దనాన్న గారు, ఏమన్నా యాక్టింగ్ బాగా చేసినా ఏమన్నా మంచి పేరు తెచ్చుకున్నా అది ఓన్లీ ఆయన ఆయన వల్లే, ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తే అది ఓన్లీ నాకే. ఆయన నాకు మా ఫ్యామిలీకి నాకు ఇంకెవరికన్నా మా ఫ్యామిలీలో ఆయనే ఇన్స్పిరేషన్. హీ ఈజ్ ది కింగ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ, డైమండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ. నాకు ఒకటే చెప్పారు ఫస్ట్ ఫిలిం మీషోర్కి, ఎవ్రీ షాట్ నువ్వు చేసింది హిస్టరీలో ఉంటుంది, అండ్ హార్డ్ వర్క్ ఇస్ ది ఫస్ట్ పాయింట్. దాంతోపాటు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఎంత చేసి నువ్వు ఎంత సూపర్ స్టార్ అయినా నీ క్యారెక్టర్ లేకపోతే బేస్ట్. సో మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కడు అందరూ పెద్దనాన్న గారు రుణపడి ఉంటాం. నెక్స్ట్ సిద్ధు యాక్ట్స్ చూసా చాలా బాగున్నాయి అండ్ చాలా ఈజీగా ఉన్నట్టుంది, అందంగా ఉన్నావు. పెద్దనాన్న గారు పేరు సిద్ధు నిలబడతానని ఆశిస్తాను. గౌతమ్ పట్నాయక్ గారు నేను వర్షం చేశాను ఆయనతో, వెరీ హార్డ్ వర్కర్. నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ సాంగ్, నా ఫస్ట్ షూటింగ్ ఆఫ్ ద ఫిలిం అమీర్పేట్ దూల్పేట్ సాంగ్తో స్టార్ట్ అయింది. ఆర్పి పట్నాయక్ గారు అందరూ చెప్తున్నారు ప్రొడ్యూసర్ చాలా మంచివారు, బాగా ఖర్చు పెట్టారు, బాగా చూసారని. సో హోల్ టీమ్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మర్చిపోకూడదు ఇంత హిప్ హాప్ డాన్స్ చేశారు చాలా కొంతమంది, ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా బాగా నచ్చింది. ఐ అప్రిషియేట్ ద హోల్ టీమ్, సిద్ధు, గౌతమ్ గారు, పట్నాయక్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఈశ్వర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్ అండ్ మై లవ్లీ 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 ఫ్యాన్స్. చాలా సంతోషం. ఈ సినిమా ఎస్వి బాబు గారు తీస్తున్నారు, ఆయన ప్రొడ్యూసర్గా ఎంత మంచి మనిషో నాకు తెలుసు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు, ప్రభాస్ ఈ రోజుని ఆర్టిస్ట్గా కొన్ని నేను నేర్చుకునే అంత పరిస్థితి వచ్చా, అది నాకు మహానందం. అబద్ధం చెప్పడం ఈ కృష్ణదాత్కి జీవితంలో అలవాటు లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఇక సిద్ధార్థ రాజ్కుమార్ సినిమాలో యాక్ట్ చేస్తానన్నాడు, చేయన్నాను, మంచిది అన్నాను. మీరేం చేస్తాను? నేనేం చేయలేదు, ప్రభాస్ కూడా నేనేమి చేయలేదు. ప్రభాసే తన క్యారెక్టర్ తెచ్చుకుని ఓ సినిమాలో యాక్షన్ ఒప్పుకున్న తర్వాత నాకు వచ్చి చెప్పాడు, అలాగే నువ్వు చేయాలా, అంతేగా నేను ఎవరికైనా రికమెండ్ చేయలేదు నేను చెప్పాలని చెప్పాను. కానీ ప్రతిసారి వచ్చి చెప్తుండేవాడు, పలానవారు వచ్చారండి, పలానవారు వచ్చారండి, నేను యాక్ట్ చేద్దాం, యాక్ట్ చేయనా వద్దా, చూసుకో నువ్వు ఇష్టం నీ ఇష్టం అన్నా. మూడు సినిమాలు ఆలోచిస్తున్న టైంలో శేఖర్ కమ్మల్ గారు పిలిచారు. శేఖర్ కమ్మల్ గారు పిలిచినప్పుడు అతను చూద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఎస్వి బాబు గారి సినిమా వచ్చింది, అది చేద్దాం అనుకుంటున్నాను అంటాను. బ్రహ్మాండం నీ ఇష్టం, ఏదో చేస్తే చేసుకో, శేఖర్ కమ్మల్ గారి సినిమా డిలే అయితే తప్పకుండా ఇది ఒప్పుకో అని చెప్పాను ఒప్పుకున్నాడు. ఈరోజు సంతోషం, ఈ క్యారెక్టర్ సినిమా టైటిలే చాలా గొప్ప టైటిల్, అతను చేసిన రెండు షాట్లు చూశాను నేను, ఎంతో ఈజీగా చక్కగా బాగా చేశాడు. మా గౌతమ్ పట్నాయక్ మంచి డైరెక్టర్, ప్రభాస్ సినిమా వర్షం అప్పుడు చేశాడు, అతను నాకు చెప్పాడు ప్రభాస్ చాలా మంచి మనిషి ఉంది, ఆయన చాలా మంచి స్థిరమైన వాడు అని. అటువంటి గౌతమ్ పట్నాయక్ గారు గారణం ఏంటంటే ఆర్పి పట్నాయక్ నువ్వు అంటాను నేను, వాళ్ళ అమ్మాయి దాకా గారణం అవుతుంది. ఆర్పి పట్నాయక్ చెప్పాడు కానీ నేను నా పేరు మీద ఏమాత్రం ఇవ్వలేదు, అతనే తెచ్చుకున్నాడని. అలాగే అందరూ చాలా మంచి డైరెక్టరు, మంచి ప్రొడ్యూసరు, ఇక మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా నేను సినిమా పూర్తిగా చూడలేదు, చూసిన తర్వాత 100వ రోజుని వాళ్ళందరి గురించి చెప్తాను. 100వ రోజు తప్పకుండానే ఇతను కూడా మీరే మోయాలి, ఈ కరటాది మీరే మోయాలి, ఈ సినిమాని మీరే 100 రోజులు చేయాలి, అప్పుడు
ఎస్వి బాబు గారు పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయాలి, అప్పుడు మీ అందరూ మళ్ళీ రావాలి, లేదా మీ దగ్గరికి ఏమవుతుందో మనసు చేస్తాం. చాలా సంతోషం.